హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిపిచ్ ఆరపల్లి బ్రాహ్మణ మండలు. ఈరోజు నా వైఫ్, మా అమ్మగారు ఇద్దరు కలిసి, మా అమ్మగారు పొట్లకాయ ఫ్రై చేశారండి. పొట్లకాయ పొడి కూర చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. నా వైఫ్ వచ్చేసి ఆపిల్ హల్వా చేసిందండి, సూపర్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆపిల్ ఆపిల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, హల్వా మాదిరి ఆ విధంగా చేస్తుంది తింటే చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మామూలుగా తినమంటే తినరు కాబట్టి. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇంకా సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు యాపిల్ హల్వా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ పండు, చక్కెర, పాలు, నెయ్యి, ముందమాడి పప్పు, ద్రాక్ష, ఇలాచీ పొడి. నేను ఈ పొట్టు తీసేస్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో కెమికల్ వేస్తున్నారని అంటున్నారు కదా. ఈ పొట్టు తీసేసుకుంటే మీకేమి హాని ఉండదండి. ఆరోగ్యం చాలా మంచిది ఆపిల్ హల్వా. మాకు ఎక్కువ యాపిల్ పండ్లు అవి వస్తాయండి, అందువల్ల ఇవి వేస్ట్ అయిపోతాయని నేను ఈ రకంగా చేస్తామండి. మేము పిల్లలు ఎట్లా తినరు కాబట్టి ఇట్లా చేసి మీరు పెట్టండి, తింటారు. ఇది పొట్టు తీసివేసి పొట్టు తీసుకున్నాం కదండి, ఇప్పుడు తురుముకోవాలండి. ఇది తురిమిన తర్వాత మీరు నల్లగా అవుతుంది అనుకోదండి, అవుతుంది ఇది ఎట్లా నల్లగా అవుతుంది వెంటనే చేసేసుకోవాలండి. మళ్ళా అట్లా పెట్టి మళ్ళా చేసుకుందామంటే నల్లగా అయిపోతుంది. ఈ రకంగా వస్తుంది. అంతా ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ముంతపామడి పప్పు వేయించుకుందామండి. జీడిపప్పు, జీడిపప్పు, నెయ్యి, నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకోండి. జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి, ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ద్రాక్ష కూడా వేస్తున్నానండి. మీ ఇష్టం అండి, ఏమైనా వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, బాదాము ఏవైనా వేసుకోవచ్చు అండి. కానీ ఇవి వేసుకున్నానండి, అవన్నీ నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు అండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. వేగిపోయినాయండి. గిన్నెలోకి పక్కన తీసి పెట్టుకున్నానండి ఇవి. ఇప్పుడు ఇదే ప్యాన్ని మళ్ళీ పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న యాపిల్ తురిమి పెట్టుకున్న యాపిల్ ని వేస్తున్నానండి. ఇప్పుడు ఈ నీరంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి.
తేమంతా పోవాలి. దీంట్లో ఉండే నీరంతా పోతే అప్పుడు ఫ్రై అయినట్టు నెయ్యి బయటకు వస్తుంది. నెయ్యి బయటకు వస్తుందండి. అప్పుడు చూపిస్తాలేండి, కొంచెం టైం పడుతుంది కదా. టైం పడుతుందండి. చూడండి బాగా ఫ్రై అయిపోయిందండి. చూడు పెనానికి కూడా అంటుకోకుండా వస్తుంది. కొద్ది కొద్దిగా నెయ్యి కూడా విడుస్తుందండి. దీనికి ఏమి ఎక్కువ పంచదార పట్టదండి, ఎందుకంటే ఇది తీపు కదా అందుకని. పంచదార ఎక్కువ పట్టదండి. ఏమైనా తీపు మీరు తినేలాగా ఉంటే గనా ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను. పాలు ఒక రెండు స్పూన్లు వేసుకోండి. ఈ చక్కెర అంతా బాగా కరిగిపోదండి. మనకు చక్కెర ఇష్టం లేదు అనుకుంటే బెల్లమైన వేసుకొని చేసుకోవచ్చండి. ఐరన్ కదా అది, ఇంకా అది కూడా బాగానే ఉంటుందండి. కొద్దిసేపు ఉంటే అయిపోతుందండి. అయిపోయిందండి. ఈ విధంగా వస్తుంది. ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇలాచీ పొడి అండి. ఒక అర స్పూన్ వేసుకోండి. బాగా ఉంటుంది వాసన కూడా. మీరు కావాలంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు అండి. అస్సలు అంటుకొని అంటుకోదండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. గిన్నెలోకి కోడలు చేసిందండి యాపిల్ హల్వా. చాలా బాగుంటుంది రుచిగా. చిన్నపిల్లలకు చాలా మంచిది. వాళ్ళకి పెద్దవాళ్ళు కూడా తినచ్చు. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారని. చిన్నపిల్లలకే ఇంకా బాగా ఎక్కువ ఆరోగ్యము బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తిని యాపిల్ హల్వా మీ ఎట్లా ఉందో చెప్పండి మాకు. పొట్లకాయ కూర చేస్తున్నానండి. ఈరోజు కావాల్సిన పదార్థాలు పొట్లకాయ, ఆయిల్, ఉప్పు, పసుపు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఆల్రెడీ చేసుకున్న పొడి అండి ఇది. పప్పుల పొడి, పుట్నాల పప్పుల పొడి. నిన్న ఏమైనా మిరపకాయ, ఎండు కొబ్బరి, జీలకర్ర పప్పులు అంతే. కరేపాకు, కొత్తిమీర అండి. ఇది సన్నగా తరిగిన పొట్లకాయలు ఇట్లా తరుక్కోవాలండి. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు తరుక్కోవచ్చు. వెలిగించి పెనం పెట్టుకున్నానండి. ఏంటట కాగని కావాలండి. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు అండి.
కడిగి పెట్టి బాగా తరుక్కుంటాం. దబ్బలు అండి ఇవి, పొట్టకాయ దబ్బలు, పొట్టకాయ దబ్బలు. ఇదిగా పప్పు వేసుకోవాలి. ఇప్పుడు వాడాలండి, బాగా మగ్గనిచ్చి తర్వాత వేస్తాను. ఉప్పు వేస్తాను, తగినంత ఉప్పు అండి. బాగా మంగాలండి ఇవి. బాగా వాడిపోయిందండి, పప్పులు పొడి వేసుకున్నాను. చపాతీలు ఎక్కడ బాగుంటుందా? అన్నంలే కాకుండా చపాతీకి కూడా తినొచ్చండి, మీరు చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి కూర, ఆఫ్ చేస్తున్నారు స్టవ్. కొద్దిగా కొత్తిమీర అండి, కూర చాలా మంచిది, ఒళ్ళకి మంచిదండి. పొట్లకాయ పీచు పదార్థం కదా, చాలా బాగుంటుంది. ఇది వేసుకొని చపాతీ కూడా తినండి, అన్నంలో వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుందండి.